ఎస్ఎఫ్ఐ 51వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు జిల్లా నిజాంపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు శివశంకర్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థుల సమస్యలు పోరాడటంలో ఎస్ఎఫ్ఐ ముందంజలో ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎయిడెడ్ సంస్థలను ప్రైవేటీకరణ చేయకుండా ఎన్నో పోరాటాలు ఎస్ఎఫ్ఐ చేసిందన్నారు. దాని ఫలితంగానే ప్రభుత్వం నాలుగు ఆప్షన్స్ ఇచ్చిందన్నారు. కొన్ని కాలేజీలు నాలుగు ఆప్షన్లు ఎంచుకుని ఎయిడెడ్ గా కొనసాగుతున్నా మిగిలిన కాలేజీలు కూడా పూర్తిగా ఎయిడెడ్ అయ్యేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ట్యూషన్లో క్యూస్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సరళ, నర్రా తారక రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిడెడ్ గా కొనసాగుతున్నాయి. మిగిలిన కాలేజీలు కూడా పూర్తిగా ఎయిడెడ్ కాలేజీలు కొనసాగే వరకు ఈ పోరాటాలు చేస్తామని ఎస్ఎఫ్ఐ గా చెబుతున్నాము. ఎస్ఎఫ్ఐ 51వ సందర్భంగా నిజాంపట్నంలోని ట్యూషన్లో క్విజ్ ప్రోగ్రామ్స్ కంటెంట్ చేయడం జరిగింది. ఈ క్విజ్ లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ బహుమతులు ఇచ్చే కార్యక్రమంలో నిజాంపట్నం జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ హెచ్ఎం గారు, సరళ గారు అండ్ తారక రామకృష్ణ గారు విద్యార్థులు పాల్గొన్నారు.